పదే పదే చర్చలు జరుపుతున్నాం, మాట మీద నిలబడింది మీరు. ఇది తేల్చి చెప్పింది చైనాకి భారత్. విదేశాంగ శాఖ మంత్రులు రష్యాలో కూర్చున్నప్పుడు ఫస్ట్ చర్చల ప్రస్తావన మీరే తెచ్చారు. ఆ ప్రస్తావనకి మేము అంగీకరించాం. వచ్చిన తర్వాత చేస్తోంది మీరు. ఏంటది గాల్వన్ లోయలో పక్కన ఫస్ట్ ఫ్రంట్ లైన్ ఫోర్సెస్ వెనక్కి వెళ్దామన్నారు. మేము పంపించాం, మీరు పంపించారు. ఆ తర్వాత ఏవైతే యుద్ధ ట్యాంకులు వెనక్కి పంపిద్దామన్నారు, మీరు పంపించారు, మేము పంపించాం. మేము పూర్తిగా వెనక్కి తీసుకెళ్తాంటే మీరు తీసుకొచ్చుకుని అక్కడ ముందు పెట్టారు. అంటే ఒక అడుగు వెనక్కలే పెట్టారు. అంటే అవి మీరు ఒక అడుగు వెనక్కి పెట్టారు. మాది ఆ పక్కనే ఉన్నటువంటి ప్లేసు, మీదేమో సుదీర్ఘ ప్లేస్ నుంచి అక్కడికి తెచ్చిపెట్టుకున్నారు. మాదే ఒక అడిగి వెనక్కి వేశారని ఎలా చెప్తారు అన్నటువంటిది ఇక్కడ భారత్ ప్రశ్న. ఆ తర్వాత మొహరింపుల పరంగా వెనక్కి వెళ్దామంటూ మళ్ళీ మీరు ఫోర్సెస్ని ముందుకు తీసుకొచ్చారు అని భారత్ చెప్తే, లేదు మీరు ముందుకొచ్చారు కాబట్టి మేము ముందుకొచ్చామంటది చైనా. ఓవరాల్గా నిన్న 9 గంటల పాటు జరిగినటువంటి మళ్ళీ చైనా భూభాగంలో జరిగినటువంటి చర్చలు, ఆ చర్చల సందర్భంగా ఉపసంహరణకు సంబంధించి చాలా క్లియర్గా చెప్పేసింది భారత్. మేమెప్పుడు మీ జోలికి రాలా, మీరే మా జోలికి వచ్చారు. మేమైతే వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మిమ్మల్ని నమ్మలేం, ఎందుకంటే ముందు వెనక్కి వెళ్తామని మాట ఇచ్చి ఆ పైన తప్పు చేసింది మీరు. కాబట్టి ముందు మీరు వెళ్తే వెనక్కి మేము వెళ్తాం, అంటే దానికి నమ్మకం ఏంటని చైనా అడిగింది. మిమ్మల్ని మేము నమ్మడానికి అవకాశం ఎలా ఉందో మీరు చెప్పండి, బట్ మీరు మమ్మల్ని నమ్మి తీరాలి, ఎందుకంటే శాంతి కాముకులు ఈరోజు వరకు మాకు మేముగా వచ్చి మీ భూభాగంలోకి అడుగు పెట్టలేదు. అంటే అబ్బాయి మీరు అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం, సిక్కిం మా భూభాగం అంటూ కథలు చెప్పబోతే, పాత కథలు 70 ఏళ్ల క్రితం కథలు చెప్పుకునేటట్టయితే మీ ఇష్టం. మేమైతే క్లియర్గా ఉన్నాం, మొన్న ఆయుధాలు వాడింది మీరు, మా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడింది మీరు, దానికి ప్రతి సమాధానం చెప్పాం కానీ మేము వేరేది ఏమీ లేదు కాబట్టి మొదట మీరు వెళ్లాల్సిందే అన్నటువంటిది కరాఖండిగా తేల్చి చెప్పింది భారత్.